పదో తరగతి పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి హరీష్ అనే విద్యార్థికి న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎన్ఎస్యూఐ రాష్ట అధ్యకుడు బల్మూరు వెంకట విజ్ఞప్తి చేశారు హరీష్ ఫలితాలు ప్రకటించకపోవడంతో సబితా ఇంద్రారెడ్డిని వెంకట కలిశారు విద్యార్థిని ఐదేళ్ల పాటు డిబార్ చేస్తే కోర్టును ఆశ్రయించామని తెలిపారు కోర్టు ఆదేశాలతో హరీష్ రెండు పరీక్షలు రాసినట్లు గుర్తించి గుర్తు చేసిన ఆయన ఫలితాలు నిలిపివేయాలని ఎక్కడా లేదని అతనికి సప్లిమెంటరీకి అనుమతి ఇవ్వాలని ఆదేశాల్లో ఉందని వివరించారు న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా హరీష్ ఫలితాలను నిలిపివేశారని పేర్కొన్నారు అధికారులతో మాట్లాడి హరీష్ మార్కులు ప్రకటిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చినట్లు వెంకట్ తెలిపారు